ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది, కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మనక మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిదే అమ్మఒడి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయూత, మళ్ళీ ఓ సున్నా వడ్డీ, మళ్ళీ ఇళ్ల స్థలాలు, మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపునేస్తాం, ఓ ఈబీసీనేస్తాం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తాం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తాం. ఈ పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన. మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణ మస్తు, ఓ షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది. ఆ రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు, ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసర, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికి ఆరోగ్య సురక్ష, ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే 3000 పెన్షన్, మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే 3000 పెన్షన్, మళ్ళీ పెన్షనున్న పెన్షన్, ఇంటి ముంగిటికే రేషన్, పౌరసేవలన్నీ, పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్ళీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీము కూడా, నేను చెప్పిన ప్రతి పథకం కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉన్నాయి. ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుంది అన్నది కూడా సంవత్సరం ముందే, ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి కూడా క్యాలెండర్ ఇచ్చి మరీ ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకే, మీ చేతికే, మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఇంటికే ఈరోజు ఈ పథకాలన్నీ కూడా వస్తా ఉన్నాయి అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
గతానికి భిన్నంగా జరుగుతా ఉన్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా. మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు, మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు అక్క, మన గుర్తు అవా, మన గుర్తవా, ఇది ఇక్కడవా, బ్లూ చీర కట్టుకున్నావా, ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాను అవా, మన గుర్తు ఫ్యాను అన్నా, అక్కడ ఉన్న అన్నలో మన గుర్తు ఫ్యాను, తమల్లో మన గుర్తు ఫ్యాను అన్నా, మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి, ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి, ఎక్కడుండాలి, ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి, ఎక్కడుండాలి, సింక్ లో ఉండాలి.